అయ్యతో నేను చేస్తాను. అయ్యో, ఈ పనులన్నీ నీకెందుకయ్యా? పైగా ఆవు ఇబ్బంది పెడుతుంది. ఇబ్బందా? ఇవన్నీ నాకు అలవాటే అత్త. అవునత్త, ఇంతకు మీ ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? మామూలుగా అయితే 5-6 లీటర్లు ఇస్తుంది, వేసవిలో అయితే ఇంకా తక్కువ ఇస్తుంది. అత్త, 2-3 సార్లు నీళ్లు బట్టి 3-4 సార్లు పిండేవనుకో, ఎక్కువ పాలిస్తుంది వేసవిలో కూడా. నిన్ను చూస్తుంటే నాకు మా పెద్దోడు గుర్తొస్తున్నాడయ్యా. వాడికి కూడా నీలాగే పశువులంటే చాలా ఇష్టం. సూర్యకి బ్రదర్ ఉన్నాడా? హే సూర్య, 6 కొట్టు 6 కొట్టు. హే మళ్ళీ కొట్టావు, నేను 100 చేశాను. హే హే సూర్య, పడిపోతా. హే మళ్ళీ నీ కెరీర్గా ఎంచుకోవాలని ఉంది, కానీ అది చాలా రిస్క్. మనసుకు నచ్చింది చేయాలంటే ఎక్కడ అనేలాగా ఓడిపోతానో అని భయం వేస్తుంది. అన్నయ్యకి ఏందో చూశారుగా, వద్దు నాన్న. నేను కూడా స్వార్థంతో నాకు ఇష్టమైన దానికోసం మూర్ఖంగా ప్రయత్నించి ఓడిపోతే నాతో పాటు మీ అందరికీ కూడా బాధే మిగులుతుంది. వాడు ఓడిపోయినప్పుడు ఎప్పుడూ నేను బాధపడలేదురా. వాడితో ఒక్క నిమిషం కూర్చుని ఓడిపోయినా పర్వాలేదు నాన్న, మళ్ళీ ప్రయత్నించు అని తండ్రిగా ధైర్యం చెప్పుండాల్సింది. కానీ ఆ ఒక్క మాట వాడితో చెప్పకపోవటం వల్ల ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉన్నాను. ఒరే సూర్య, నువ్వేమీ సాధించకపోయినా నీకు నచ్చింది చేసి ఆనందంగా ఉంటే చాలు. నాకు అంతకు మించి ఇంకేమి వద్దు. వెళ్ళు, వెళ్ళి నీకేది ఇష్టమో అదే చెయ్యి. మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నీ గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ మనం దగ్గర అవుతున్న కొద్దీ నీ గురించి చాలా తక్కువ తెలుసని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాలుగు రోజులు ఫ్రెండ్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఫ్రెండ్ గురించి కొత్త విషయాలు తెలుస్తాయని మా హెచ్ఓడి చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఈ జర్నీకి ముందు అందరి గురించి అందరికీ అన్నీ తెలుసని అనుకునేవాళ్ళం, కానీ చాలా తక్కువ తెలుసని ఇప్పుడే అర్థమైంది. అమ్మా, రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా, కొంచెం వీసా పని ఉంది. అదేంట్రా, వారం రోజులు ఉంటానని చెప్పి 2 రోజుల్లోనే వెళ్ళిపోతానంట? నువ్వెప్పుడూ ఇంతే, ఏదో ఒక సాకు చెప్తావు. గెలుస్తాం అంకుల్, ఆంటీ ఉంటాను ఆంటీ. మంచిది, అలాగే జాగ్రత్త నాన్న. సరే అమ్మా. అనుకున్నట్టుగానే అందరం అందరింటికి వెళ్ళాం. ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడికి చేరుకోవడానికి ఇంకొన్ని గంటలు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడితో మా జర్నీ అయిపోతుంది అనుకున్నాం, కానీ రే సూర్య, సిసి సేమ్ బైక్. ఏ నాన్నా, అల్లు వాలే. Oh, you go, man. Go, go, go.
ఏడ్రవాడు, సంథింగ్ రాంగ్. పోతే పోయి ఎడ్రా వదిలే. ఏ వదిలేరా, లెట్స్ గో. వదరా, వెళ్ళు. వెనక్కి వెళ్ళి చూద్దాం. We have to go back. కాలిఫోర్నియా. హే రాజు, ట్రూత్ ఆర్ డేర్? నాకెలాగో నిజం చెప్పి అలవాట్లేదు సార్, కాబట్టి డేరే. అయితే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేయరా, చూద్దాం. సల్మా, అది ఎప్పుడు చేసే పనేగా, అందులో డేరే ఉంది. రాజుగాడ మజాక, జుజుబి కాసుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ. Excuse me. Em kavali. Hey. Hey. Au. Na saiga chesthe nenu vastanu ga. Akka kalaga nambadaka baaya. 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 Akkade em kavala thodra. Hello. But yeah, my turn, my turn. Sarvadu. Ha. Bottle da naaku chupedta undadi. Nenu aartanu sarvadu. Truth a dare? అంటే ఏంటి సార్ వాడు? ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏదైనా ధైర్యంగా చేయాలి. ఏం చేస్తావు? అయితే డేరే సార్ వాడు. డేర్? అలా అయితే ఆ కౌంటర్లోంచి ఒక 100 కొట్టుకరా. అది దా రోజు చేసే పని. రోజు ఓకే, ఈరోజు చేసుకోనరా. ఓకే సార్ వాడు. హలో గురుగారు, మీ వాడు కౌంటర్ నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. అరే ఏం చేస్తున్నావు అక్కడ? చిల్లరదా తీస్తా ఉన్నాను సార్. వెళ్ళి నీ పని చూసుకోరా, చిల్లరేదవా. చొప్పడగా సంపాదించావు, కష్టపడే సంపాదించావా? డబ్బులు ఇవ్వండి సార్. ఇవన్నీ కాదు కానీ, ఎవరైనా వెళ్ళి వాడి మొహం మీద గట్టిగా ఒకటి కొడితే బాగున్ను. ఎవడై నువ్వు? నువ్వు వెళ్ళమ్మా. గుడ్ జాబ్, హ్యాట్స్ ఆఫ్ సార్. వెరీ గుడ్, సూపర్ సార్. తాగింది దిగిపోయే లాంటి ట్రూత్ చెప్పండి సార్. నాకు క్యాన్సర్, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉందని డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఇంత బ్యాడ్ న్యూస్ లో కూడా గుడ్ ఏంటంటే, ఏ వోల్వో బస్ యాక్సిడెంట్లోనో ఏ ట్రైన్లో నిద్రపోయిన టైంలో పోకుండా నాకు ఇంకా కొంత టైం ఉందని ముందే తెలిసింది. ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ, థ్యాంక్ గాడ్. నేను చేయాలనుకున్నవి, చేయలేకపోయినవి చాలా ఉన్నాయి, అందుకే ఈ ట్రిప్. హే, నేను పోయాక పాటించాల్సిన మౌనం ముందే స్టార్ట్ చేశారు. నేను చచ్చిపోతానని చెప్పాను అంతే, ఇంకా పోలేదు. చీర్ అప్ గాయ్స్, కమ్ ఆన్. హే, ఇదంతా తెలుసు కూడా ఎలా సార్? నాకున్నది రెండే ఆప్షన్స్, బాధపడుతూ ఏడుస్తూ అందరినీ అన్నిటినీ బ్లేమ్ చేస్తూ చనిపోవడం, లేదా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా పోవడం. హే కమ్ ఆన్ గాయ్స్, చీర్ అప్ ఐ సే. హే నానా, చియర్స్, కమ్ ఆన్.
అప్పుడే పరిచయమైన కార్తిక్ తో మేమందరం కలిసి ఎందుకు ట్రావెల్ చేయాలనుకున్నామో మాకు తెలియదు, కానీ లైఫ్లో కొన్ని పరిచయాలు, ప్రయాణాలు ఎందుకు జరుగుతాయో, అవి దేనికి దారి తీస్తాయో అప్పుడు అర్థం కాకపోయినా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి దానికి ఒక పర్పస్, ఒక రీజన్ ఉంటుంది. కార్తిక్తో చేసిన ఆ జర్నీ మా జీవితాలని అంతలా మార్చేస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు.